అమ్మవారే ఆ ఊరి ఆడబిడ్డ పుట్టింటి బిడ్డకు పూజల కోసం ఊరంతా బయలుదేరింది ఇళ్ల తలుపులు మూసి తాళాలు వేసి గ్రామస్తులంతా కదిలారు మహిమగల మహాలక్ష్మి దేవతకు పూజలు చేయడానికి గ్రామస్తులు ఊరంతా ఎందుకు ఖాళీ చేస్తున్నారు సుంకిడి గ్రామస్తులు చాందాటిలో అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు తెలుసుకుందాం ఇప్పుడు అమ్మవారి కోసం కదిలిన ఊరు అర్ధరాత్రి పూజలు నిర్వహించిన అనంతరం కదిలిన గ్రామస్తులు అమ్మవారి పూజల కోసం చాందాటి గ్రామానికి సుంకిడి గ్రామస్తులు ఎందుకోసం వెళ్తారు అక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు సుంకిడి గ్రామస్తుల మహాలక్ష్మి అమ్మవారి పూజలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లాలో సుంకిడి గ్రామం ఉంది ఈ గ్రామస్తులు మహాలక్ష్మిని ఆది దేవతగా భావిస్తారు ప్రతి కుటుంబం ఇంటి ఆడబిడ్డగా శక్తి మాతను కొలుస్తున్నారు మహాలక్ష్మిని తమ పుట్టింటి ఆడబిడ్డగా పిలుస్తారు గ్రామస్తులు ప్రతి ఇంట్లో శుభకార్యం నిర్వహించాలన్నా అమ్మ ఆశీర్వాదం లేనిదే గడప దాటరు అడుగు కూడా ముందుకు వేయరు అంతటి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు సుంకిడి ప్రజలు సుంకిడి గ్రామస్తులకు పరమ పవిత్రమైన అమ్మవారి కోసం ఐదేళ్లకు ఒకసారి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ప్రజల ఇలవేల్పు కొలువైన గ్రామం చాదంటి గ్రామం ఈ పవిత్రమైన ఆలయం సుంకిడి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రత్యేకమైన పూజల కోసం ఊరంతా కూడా అక్కడికి కదులుతోంది ఎవరింట్లో వాళ్ళు పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత డప్పులు వాయిద్యాలతో సుంకిడి నుండి చాందటి వరకు ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శనానికి వెళ్తారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు మహాలక్ష్మి అమ్మవారి కోసం సుంకిడి గ్రామం అంతా కదిలింది అర్ధరాత్రి పూట ఎవరైతే గ్రామస్తులందరూ కూడా అమ్మవారి కోసం సుంకిడి గ్రామం నుంచి చాందాటికి బయలుదేరారు దాంతో గ్రామంలో ఎవరు కూడా అంటే ప్రతినిత్యం కూడా ఎప్పుడు జనంతో ఉండే గ్రామం అంతా కూడా ఇప్పుడు ఒక్కరు కూడా ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన సుంకిడి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారిని పుట్టింటి బిడ్డగా భావిస్తారు ఈ పుట్టింటి బిడ్డకి పూజలు నిర్వహించడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా బయలుదేరడం జరిగింది ఒకసారి మనం గ్రామంలో ఉన్నాం ఒకసారి పరిశీలిస్తే అర్ధరాత్రి పూట గ్రామానికి గ్రామం అంతా పూర్తిగా కదిలిపోవడంతో ఇక్కడ చూద్దామంటే కూడా మనుషులు కనిపించని పరిస్థితి ప్రతి ఇంటిని చూసినప్పటికి కూడా ఏ ఇంటికి చూసినప్పటికి కూడా తాళం వేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఊరికి సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ఈ పుట్టింటి బిడ్డైన మహాలక్ష్మి అమ్మవారిని పూజించడానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో చాందాటి ప్రాంతంలో వెలిసిన ఉన్న అమ్మవారి వద్దకు వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి పూజలు నిర్వహిస్తారు మనం చూడొచ్చు ఊరంతా కదిలిపోయింది చిన్నపిల్లలు వృద్ధులు అదేవిధంగా ఎవరుంటే వారందరూ కూడా ఇంట్లో ఒక్కరు కూడా లేకుండా గ్రామానికి గ్రామం అంతా కూడా తరలిపోయింది వెళ్ళిన నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ముఖ్యంగా ప్రత్యేకంగా పికెటింగ్లు ఏర్పాటు చేసి పోలీసులు గస్తగా వస్తున్నారు అయితే ఈ ఆచారం ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు అక్కడ పూజలు ఉన్న నైవేద్యం సమర్పించి మేకలు ఇక్కడ పూజలు చేస్తారు మళ్ళీ అక్కడ పూజలు నిర్వహించి మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ పోవాలి అత్తం నాలుగు ఐదు అవుతుంది ఆ చుడుకు నాలుగు ఐదు అవుతుంది అందరం మొత్తం మేకలు బీకలు వస్తాం పోయి వెళ్తాం నైద్యం వేస్తాం అన్ని ఇస్తాం ఐదు దాకా వస్తాం ఐదు అవుతా ఆరు అవుతుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ నుంచి సుంకిడి గ్రామం నుండి చాందా టీ వెళ్తారు చాందా టీ వెళ్ళిన తర్వాత అక్కడ మహాలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని గ్రామానికి సంబంధించిన పెద్దలు అదేవిధంగా ఎవరైతే పూర్వకాలం నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కెమెరామెన్ వినోద్ అంజయ్య సాక్షి టీవీ ఆదిలాబాద్ జిల్లా అమ్మవారి దగ్గరకు వెళ్ళడం అంటే కొంతమంది ఇంటి వద్ద ఉండటం మరికొంతమంది వెళ్ళడం కాదు ఇళ్లకు తాళాలు వేసి మరీ అమ్మవారి దర్శనం కోసం వెళ్తారంతా ఊరంతా కదిలి వెళ్లడంతో గ్రామంలో ఏ ఇల్లు చూసినా కూడా తలుపులు వేసి తాళం వేసిన దృశ్యాలు కనిపిస్తాయి మనకు ఊరంతా వెతికినా కనిపించరు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కాపలా కాస్తారు ఊర్లోని అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు ఐదేళ్లకు ఒకసారి అమ్మవారి పూజల కోసం వెళ్లడం ఆచారమని ఒకవేళ వెళ్ళకపోతే అంటున్నారు గ్రామస్తులు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రధానంగా సుంకిడి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అమ్మవారి ఆలయానికి ఎదురుకున్నారు ముఖ్యంగా అర్ధరాత్రి పూట గ్రామంలో పూజలు నిర్వహించిన అనంతరం చాందాటి గ్రామంలో ఉన్న ఏదైతే మహంకాళి అమ్మవారి ఆలయం ఉందో ఆ ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు మనం ప్రస్తుతం చాందాటి గ్రామంలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ఉన్నాం ఇక్కడ కూడా భక్తులందరూ తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి సుంకిడి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్నలు అదేవిధంగా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడానికి ఇక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారిని చూడొచ్చు ప్రధానంగా శక్తి స్వరూపుని అదేవిధంగా ఇలాంటి కోరికలు కోరితే చాలు కోరికలు నెరవేర్చే ఈ కొంగు బంగారాన్ని దర్శించుకొని మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మనం ఒకసారి రద్దీని చూ కూడా చూడొచ్చు ముఖ్యంగా సుంకిడి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తున్నారు అదే విధంగా కానుకలు సమర్పిస్తున్నారు ప్రత్యేకంగా నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నారు పిల్లలు పోతున్నాయి తాతల్ లెక్కన పిల్లల వాళ్ళు లాళ్ళు ఫస్ట్ ఇక్కడ వేసుకున్నాకనే ఇంటికాడ అక్కడ పొలాలది ఏ పని చేసినా కానీ ఈడ అక్కడ చేసుకుంటారు అక్కడేసుకుంటున్నారు అమ్మవారిని మొక్కులు చెల్లిస్తూ కోరిన కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని భక్తులు పెడుకుంటున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఇంతవరకు మేము అమ్మవారికి ఎన్నో రకరకాలు చేసుకుంటా వచ్చినాం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాం దేవుని పండుగ ఇల్లారు మేకారు ఇండ్లకు తాళాలు వేసేస్తాం కానీ ఎన్నో ఐదు సంవత్సరాలకే చేసుడు మర ఎవ్వరు రాక లేక అయితే ఆందల నండి తుంకిల్లా ఉట్టింది అయితే గ్రామ గ్రామం వెళ్ళిపోయిన వాళ్ళు సుఖస్తారు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే చాలు తమకు ఇలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు ముఖ్యంగా వందల ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నాం తమ పుట్టింటి దైవమైన మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ ఏళ్ళుగా పూజలు నిర్వహిస్తున్నాం ఏళ్ళుగా పూజలు నిర్వహించడం వల్లనే తమ గ్రామం సుఖ సంతోషాలతోని వర్ధిల్లుతుందని గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామెన్ వినోద్తో అంజయ్య సాక్షి టీవీ హైదరాబాద్ సొంకిడి ఊరంతా మహాలక్ష్మి కులువైన చాదంటి గ్రామానికి చేరుకుని అక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ముక్కులు చెల్లిస్తున్నారు అలాగే మహిళలు కుంకుమ పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు అనంతరం అమ్మవారికి ఇష్టమైన మేకలు కోళ్లు బలిస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకుని తింటున్నారు ఇలా ఐదేళ్లకు ఒకసారి పూజలు చేయడం వల్ల గ్రామ దేవత ఆశస్సులు లభించి పాడి పంటలు అష్టైశ్వర్యాలు లభిస్తున్నాయని అంటున్నారు